ఇది ఒక బండ పెట్టాలి, బండ పెట్టదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలో విలీనమైన రోజు కాబట్టి ఈరోజు మనకు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషకరమైన రోజు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ గారు పటేల్ గారు మన హైదరాబాద్ రాష్ట్రానికి చేరుకొని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని మన భారతదేశంలో విలీనమైన రోజు. ఆ రోజు నుంచి మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు పరిపూర్ణంగా అందాయి. ఆ రోజు నుంచి మన తెలంగాణ రాష్ట్రం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నది. ఈ దీన్ని ఈ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని కోరుకుంటూ, వచ్చే సంవత్సరం అన్న అధికారికంగా ఈ ప్రభుత్వం ప్రకటించాలని కోరుకుంటూ ఈ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటున్నామంటే దీనికి ఎందరో అమరవీరులు మన హైదరాబాద్ వేరే పాకిస్తాన్లో కలపాలని ట్రై చేసిన దానికి ఎంతోమంది అమరవీరులు తన ప్రాణాలను అర్పించి మనం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందు మూలంగా మనకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అధికారికంగా విమోచన దినోత్సవం సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటూ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మూరపల్లి గ్రామంలో జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది, చేయడం జరిగింది. 1947 అందరికి తెలిసింది, 1947లోనే మనకు స్వతంత్రం వచ్చిందని. బట్ మన తెలంగాణలో వాళ్ళు చేసిన మన నిజాం నిరంకుశ పాలనలో మనకు జరిగిన విధంగా మనకు అన్యాయం చేద్దామని తీసుకుపోయి పాకిస్తాన్లో కలుపుదామని చేయడంతో అందరూ పోరాటం చేస్తూ 1948 సెప్టెంబర్ 17 రోజు మనకు భారతదేశంలో కలపడం జరిగింది. చాలాసార్లు మన అహంకార సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు పార్టీలకు రాకముందు అధికారంకు రాకముందు విమోచన జరుపుదామని చెప్పుకుంటూ, కానీ వచ్చిన తర్వాత నియంకర పోరాటాలకు పోగడాలకు పోతూ ఆయన జరపకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇకనైనా టెరాస ప్రభుత్వం వచ్చి జరపాలని చెప్పి అధికారంగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ